వేప చెట్టు చేదు చేదు అంటాం. అనారోగ్యం వస్తే ఇదే వేపతో రోగాలు నయం చేస్తున్నారు. ఉదయాన్నే నోట్లో వేప పుల్ల వేసుకుని పళ్ళు రుద్దుకుంటాం. వేపతోనే టూత్ పేస్టులు తయారు చేస్తున్నారు. ఇవాళ వేప నూనె కూడా వచ్చింది. ఆయుర్వేదంలో వేపకు ఉన్న విశిష్టత అలాంటిదే. ఇప్పుడు ఇదే వేపతో క్యాన్సర్ వ్యాధికి మందు కనిపెట్టింది హైదరాబాద్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఐఐసీటీ. మన శాస్త్రవేత్తలు ప్రపంచానికి అద్భుత ఆవిష్కరణ ఇచ్చారు. వేప ఆకులు పువ్వుతో రకరకాల క్యాన్సర్ను నయం చేసే నింబోలైడ్ డ్రగ్ను తయారు చేశారు. ఈ మందును క్యాన్సర్ వ్యాధులు ఉన్న వివిధ జంతువులపై ప్రయోగించారు. ఈ చికిత్స అద్భుతమైన ఫలితాలను రాబట్టారు. క్యాన్సర్ కారకాలు అయిన బ్యాక్టీరియాను చంపేసింది ఈ వేపమందు. దీనికి నింబోలైడ్ డ్రగ్ అనే పేరు పెట్టారు. 10mg 30mg 50mg కేటగిరీల కింద తయారు చేసిన ఈ నింబోలైడ్ మందు తయారు చేసిన టీంలో ఐఐసీటీకి చెందిన హైదరాబాద్ సైంటిస్టులు ఎస్ఎం బిర్లా, ఏ ఖురానా, జె సమగోని, ఆర్ శ్రీనివాస్, సి గొడువు, ఎంవీఎన్కే తాళ్ళూరి ఉన్నారు. వేపలో అధికంగా ఉండే యాంటీ యాక్సిడెంట్లతో క్యాన్సర్ వ్యాధికి అద్భుత చికిత్సగా పనిచేస్తుందని వెల్లడించారు. ఇప్పటికే రకరకాల జంతువులపై చేసిన ప్రయోగాలు సత్ఫలితాలను ఇచ్చిందని ప్రకటించారు. మరిన్ని పరిశోధనలు చేసిన తర్వాత క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించనున్నట్లు తెలిపారు. వేప ఆకులు, బెరడు, కాయలు, పువ్వులపై పరిశోధనలు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే షుగర్, దగ్గు, ఆస్తమా, చర్మ వ్యాధుల్లో వేప సంబంధిత మందు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఆయుర్వేదంలో వేపకు విశిష్ట స్థానం ఉంది. సర్వరోగ నివారణగా కొనియాడింది. వేప నూనెతో సబ్బులు, షాంపూ, కాస్మోటిక్ క్రీమ్స్ ఇప్పటికే మార్కెట్లో ఉన్నాయి. అమ్మవారు లాంటి అంటువ్యాధులు సోకిన వారికి వేపతోనే చికిత్స చేస్తున్నారు. నేటికి రోజు 4 వేప ఆకులు తింటే రక్తశుద్ది జరుగుతుందని, దురద, తామర, పుండ్లు, మచ్చలు తగ్గిపోతాయని నిరూపితం కూడా అయ్యింది. ఇప్పుడు క్యాన్సర్ వ్యాధికి కూడా వేపమందు రాబోతుంది. ప్రపంచానికి హైదరాబాద్ శాస్త్రవేత్తలు అందిస్తున్న అద్భుత మందు అనడంలో సందేహం లేదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.